सूर्यपेट जिला मुनगल मंडल कलकोवा ग्राम में अंबेडकर भवन में घन महात्मा ज्योतिराव पूले जयंती वेडुकलु घन जरगाई। कार्यक्रम की मुख्य अतिथि का कुंभजड़ वीरस्वामी रिटायर्ड हेडमास्टर प्राइमरी स्कूल हेडमास्टर चंद्रबोस हाजरयारु। అనంతరం వారు మాట్లాడుతూ మహిళల కోసం వారు చదువుకోవడం కోసం ఆయన ఎన్నో ఉద్యమాలు చేశారని బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని వారు కూడా ఉన్నత స్థానంలో చదువుకుని ముందుకు నడవాలని ఆయన కోరుకునేవారు। ఎన్నో గొప్ప సంఘ సంస్కరణలు ఉద్యమాలు ఆయన చేశారని ఆయన కొనియాడారు। ఇప్పుడున్న యువతకు ఆయన స్ఫూర్తి అని మాట్లాడారు। ఆయన ఆ రోజున ఆలోచించి ఆ రోజున ఆడపిల్లల కోసం కూడా పాఠశాలలు స్థాపించాలని ఆయన ఆ విషయం కూడా పోరాడారు। కొన్ని చిన్న చిన్న పాఠశాలలు స్థాపించడం జరిగింది ఆడపిల్లల కోసం కూడా। సో ఆ విధంగా ఆయన అంతకుముందు అంటే మన స్వతంత్ర రాకముందే అన్ని ఏళ్ళ క్రితమే సో అంత మంచి ఆలోచన చేసినటువంటి గొప్ప మహనీయుడు గొప్ప వ్యక్తి అని నేను ఇంకా సగర్వంగా చెప్పుకోవాలి। జ్యోతిబా పూలే జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది। దీన్ని ఉద్దేశించి మాట్లాడవలసిన మాజీ సర్పంచ్ శిర శ్రీనివాస్ గారిని కోరుతున్నాను। సోదరి సోదరులారా, ఈరోజు గొప్ప సంఘ సంస్కర్త 170 ఏళ్ల కిందనే అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో ఉద్యమం ప్రారంభించినటువంటి మహాత్మా జ్యోతిరావ్ పూలే గారి 195వ జయంతి సందర్భంగా మన అంబేద్కర్ భవన్లో జరుపుకోవడం జరుగుతూ ఉంది। ఆయన అప్పుడే కులాలకు మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకు విద్య కావాలని ఆ విద్య ద్వారా సమాజంలో పెను మార్పు వస్తుందని ఆయన ఆ రోజే తిరుగుబాటు బావుట ఎగరేసి ఈ భారతదేశంలో ఒక సంఘ సంస్కర్తగా పేరు పొందిన వ్యక్తి। ఆయన మరణం బడుగు బలహీన వర్గాలకే కాదు ఈ దేశానికే చాలా తీరని నష్టంగా ఆ రోజు అప్పట్లో కూడా పెద్ద ఉద్యమం చేసిన వ్యక్తిగా ఆయన అభివర్ణించినారు। ఆయన ఈ రోజు ఆయన జయంతి జరుపుకోవడం అనేది మనకు ఎంతో గొప్ప విషయం। ఈ సందర్భంగా మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆ మాత్ముడి ఫోటోకు మన రిటైర్డ్ రిజిస్టర్డ్ హెడ్ మాస్టర్ కుమ్మదడ వీరస్వామి గారిని పూలేసి నివాళులర్పించవలసిందిగా కోరుతాము। రండి మేడం, కార్యక్రమం పాల్గొందాం।